హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను శారీ డ్రెపింగ్ వీడియో అనేది చేస్తున్నాను. చాలా హెవీ శారీని ఎలా కట్టుకోవాలి అని చెప్పేసి చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్తో చెప్తాను. ఈ వీడియో కొత్తగా చీర కట్టుకుంటున్న వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే చాలా హెవీ శారీని చూపిస్తున్నానండి. దాని బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయించుకున్నానో కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నా శారీ మెటీరియల్ ఏంటంటే జార్జెట్, కానీ ఫుల్ వర్క్ అన్నమాట. చాలా వర్క్ ఉన్న జార్జెట్ శారీ అనేది చూపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడూ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే పెటీకోట్ యూజ్ చేయాలి. ఎందుకంటే శారీ అనేది కొంచెం పల్చగా ఉంటుంది కదా, సో యాజ్ డీజ్గా ఏ కలర్ అయితే మనం శారీ ఉందో ఆ కలర్ పెటీకోట్ యూజ్ చేస్తేనే కరెక్ట్గా కనిపిస్తుంది. చీర కూడా అప్పుడే మంచి లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే పెటీకోట్ తీసుకున్నాను. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనం ఎప్పుడు శారీ కట్టుకున్నా హీల్స్ వేసుకోవాలనుకునే వాళ్ళైతే ఫస్ట్ హీల్స్ అనేవి వేసేసుకోండి. హీల్స్ వేసుకున్నాక మనకి లెంత్ అనేది తెలుస్తుంది. అండ్ సెకండ్ టిప్ ఏంటంటే మనం ఎప్పుడు శారీ కట్టుకున్నా కానీ ముందైతే జడ అనేది వేసేసుకోవాలి, లేకపోతే మనకి హెయిర్ అనేది బాగా డిస్టర్బ్ చేస్తుంది. చీర కట్టుకునేటప్పుడు చాలా ఇరిటేషన్ అనేది వస్తుంది. సో ఎప్పుడైనా కానీ జడ వేసేసుకొని మనం రెడీ అయిపోయి చీర కట్టుకుంటే సో మనకు కొంచెం ఇరిటేషన్ లేకుండా కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా శారీ అనేది డ్రైప్ చేసుకోగలుగుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనం పిన్స్ కూడా, సేఫ్టీ పిన్స్ కూడా మనకి పక్కన పెట్టుకోవాలి దగ్గరలోనే. తర్వాత ఇక్కడ నేను శారీ చూసారు కదా, ఫస్ట్ సేమ్ మ్యాచింగ్ పెటీకోట్ అనేది వేసుకున్నాను. తర్వాత ఒక శారీ అనేది నేను మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో చూసుకొని కొంచెం అనేది లోపలికి దోపుకున్నాను. అలా ఒక రౌండ్ అనేది దోపాను. తర్వాత సెకండ్ రౌండ్కి వచ్చేటప్పుడు నేను పౌట చెంగి ఎంత కావాలో అంత తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీకు వీడియోలో నాది కుడి ఎడమలా కనిపించవచ్చు, కాకపోతే నేను ఎడమ వైపే శారీ అనేది కట్టుకున్నాను. సో తర్వాతకి ఎంత కావాలో అంత లెంత్ అనేది ఉంచుకున్నాను. వర్క్ శారీకి ఎప్పుడైనా మనం కుర్చీ పెట్టుకుంటాం కదా, అంటే ప్లేట్స్ అనేవి పెట్టుకుంటాం కదా, సో పళ్ళు ఎప్పుడు మనకి చాలా కిందకు ఉండాలి. మనం హీల్స్ వేసుకుంటాం కనుక కొంచెం కిందకు ఉన్నదంటే మనకి చీర అనేది కొంచెం లుక్ వస్తుంది, మనం కూడా కొంచెం పొడుగ్గా కనిపిస్తామన్నమాట. శారీ ఎప్పుడైనా కానీ కిందకు కట్టుకుంటే మనం కొంచెం పొట్టుగా ఉన్న వాళ్ళైనా కానీ పొడుగ్గా కనిపిస్తారు. సో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవచ్చు బిగినర్స్ ఎప్పుడు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను కొంచెం పౌచింగ్ ఎంత కావాలో తీసుకొని బ్యాక్ సైడ్ కొంచెం టైట్గా లాక్కొని పిన్ అనేది పెట్టుకున్నాను. సో సేఫ్టీ పిన్తో చాలా చిన్నగా కనీ కనిపించినట్టుగా పెట్టుకోవాలి. తర్వాత మనం కుర్చీలు అనేవి సరి చేసుకుంటాం. ఇలా కానీ పిన్ పెట్టుకున్నాం అనుకోండి మనకి చీర షేప్ అనేది సైడ్ నుంచే షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొక వైపు నుంచి మనం లైట్గా దోపేసి తర్వాత మనం చిన్న చిన్న కుర్చీలు అనేవి తీసుకోవాలి. ఇక్కడ నేను ఏంటంటే మరీ చిన్నగా తీసుకోలేదండి, అలానే పెద్దవి తీసుకోలేదు, కొంచెం మీడియంలో తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను కొంచెం సన్నగా ఉండడం వల్ల ఏంటంటే నాకు అయితే 7 లేదా 8 కుర్చీలు వస్తాయి. ఒక్కొక్కసారి అయితే 8 కుర్చీలు కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ నాకైతే 8 కుర్చీలు అనేవి వచ్చింది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 5 లేదా 6 కుర్చీలు వస్తాయి, అంతకుమించి రావన్నమాట. సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఎంత సైజులో కుర్చీ అనేది తీసుకోవాలనేది. చూసారు కదా లాస్ట్కి నేను పిన్ పెట్టాను కదా, అదనేది లోపలికి వదిలేసుకొని అండ్ పైనుంచి నేను తీసుకున్న కుర్చీలు అన్నీ కూడా, నేను ఎన్నైతే కుర్చీలు తీసానో అన్ని కుర్చీలకు కూడా కరెక్ట్గా ఇంకొకసారి సరి చేసుకొని పిన్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను శారీ పిన్ యూజ్ చేస్తున్నాను. సో మీరు మామూలుగా సేఫ్టీ పిన్ని ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదైతే కొంచెం మనం లోపల నుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చీర అనేది మనకి ఎక్కువ కుర్చీలు రావడం వల్ల కూడా కొంచెం కష్టంగా ఉంటుందని నేను చీర పిన్ అనేది బయట నుంచి యూజ్ చేశాను. మీ దగ్గర కూడా శారీ పిన్స్ ఉంటే యూజ్ చేయండి. శారీ పిన్స్ కూడా కొంచెం మనకి అంటే పౌచింగ్ అటు ఇటు జరిగిన కుర్చీలు అనేవి కొంచెం అందంగా కనిపిస్తాయి అన్నమాట. చూసారు కదా, నేను ఏకంగా లోపల పెటీకోట్తో కలిపి మరి కుర్చీలన్నింటికీ కూడా పిన్ అనేది చేస్తున్నాను. అప్పుడు మనకి చీర ఊడడం అలాంటివి ఏమీ జరగవు. అండ్ మిగిలినవి నేను కొంచెం లోపలికి దోపేసుకుంటున్నాను. మనం హీల్స్ వేసుకుంటాం కనుక మనకి లెంత్ ఎంత కావాలో అంత కరెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడు చీర అనేది భూమికి ఇడ్చినట్టుగా ఉండాలి, అంటే భూమికి ఆనుకున్నట్టుగా ఉండాలన్నమాట. సో శారీ అయితే మొత్తానికి 80% కంప్లీట్ అయిపోయింది. చూసారుగా చాలామందికి ఇష్టం ఉన్న వాళ్ళైతే మనం స్టెప్స్ పెట్టుకోకుండా ఇట్లా వదిలేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళైతే మనం చీరకు అనేది పళ్ళు అనేది కుర్చీలు పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను బ్లౌజ్ వేసుకుని తర్వాత మీకు కుర్చీలు పెట్టుకొని అంతా ఎలా ఉందో మొత్తం ఎలా ఉందో చూపిస్తాను. సో చూసారు కదా, చీర కొంచెం హెవీగా ఉంది కదా, జారిపోకుండా ఉండడానికి సైడ్ నెల కొంచెం దోపానన్నమాట. అండ్ ఇక్కడ మనం ఏంటంటే ఆ బార్డర్ ఎంత ఉందో అంతే తీసుకున్నామంటే ఇంకొంచెం చిన్నగా వస్తుంది. సో చూసారు కదా, నేనైతే బార్డర్కి చిన్న కొంచెం ఒక పిసర్ అనేది పెట్టాను, ఎందుకంటే కరెక్ట్గా యాజ్ డీజ్గా బార్డర్ మీద మనకి పిన్నెస్ అనేది దూరదు కనుక. చూసారు కదా, చిన్నగా తీసుకున్నాను అన్నమాట. ఇది కూడా మనకి 7 లేదా 8 వస్తాయి.
సో కొంచెం సారీ బిగినర్స్ ఉంటారు కదా, కొత్తగా చీర కట్టుకుంటున్న వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంత చిన్నగా బాగుంటుంది. కొంచెం ఆంటీస్ ఉంటారు కదా, అంటే అమ్మ వాళ్ళు ఆంటీస్, వాళ్ళైతే ఐదు 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 ప్లేట్స్ అనేవి తీసుకుంటేనే బాగుంటుంది. ఇలా తీసుకుంటే మాత్రం ఆంటీస్కి కొంచెం ఇదిగా అసహ్యంగా ఉంటుందని చెప్పేసి, సో ఆంటీలు అయితే కొంచెం ఐదు ఆరు తీసుకోండి, అమ్మాయిలకైతే కరెక్ట్గా ఎయిట్ ప్లేట్స్ అనేవి తీసుకుంటే చాలా అందంగా ఉంటుంది, మంచి లుక్ ఉంటుంది శారీకి. సో నేనేది ఇక్కడ ఎయిట్ ప్లేట్స్ అనేవి తీసుకున్నాను. తీసుకొని చిన్న చిన్నగా అంటే కొంచెం కొంచెం అలా వెనక్కి వేసుకొని నేను బ్లౌజ్ అనేది వేసుకొని పిన్ పెట్టుకొని మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి, ఫైనల్ లుక్ ఎలా ఉందో శారీ చూసేయండి. సో చూసారు కదా ఫైనల్ లుక్ అనేది శారీకి ఇలా వచ్చింది, చాలా నీట్గా ఉందండి, చాలా బాగుంది. సో ఇలా కానీ బిగినర్స్ ట్రై చేశారంటే మీకు శారీ కట్టుకోవడం అనేది మెల్లమెల్లగా వచ్చేస్తుంది. సో నా ఫైనల్ లుక్ అది నా బ్లౌజ్ వేసుకున్నాక చూపించాను. చూసారు కదా మనకి కింద కుచ్చీలు కూడా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. సో శారీ అయితే కట్టుకోవడం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమైనా మంచి మంచి వీడియోస్, మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకోసం నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.